హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ ఈ వీడియోలో వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసుకుంటే త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఇచ్చేందుకు స సర్కారు కసరత్తు గణాంకాలు సేకరించిన విద్యాశాఖ ఈ ఏడాది పదవి విరమణ చేయనున్న టీచర్లు మూడు వేల ఎనిమిది వందల మందిగా గుర్తింపు దీనికి సంబంధించి పూర్తిగా మనం చూద్దామండి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతుంది ఈ క్రమంలో విద్యాశాఖ పదవి విరమణ చేయనున్న వారితో సహా పలు వివరాలు సేకరిస్తుంది రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం మూడు వేల ఎనిమిది వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు విరమణ చేయనున్నారు వాస్తవానికి వారందరూ రెండు వేల ఇరవై ఒకటిలోనే పదవి విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును మూడేళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు మార్చి నెలాఖరు నుంచి పదవి విరమణలు ప్రారంభం కానున్నాయి కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేల్సి ఉండడంతో పాఠశాల విద్యాశాఖ ఆయా గణాంకాలను సేకరించింది గత ఏడాది ఆగస్టులో ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఖాళీల సంఖ్యను పెంచి మెగా డిఎస్సి చేపట్టాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది అందుకే పాత నోటిఫికేషన్కు సుమారు మరో ఐదు వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు లోక్సభ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేలోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు ప్రత్యేక అవసరాల పిల్లల సీడబ్ల్యూఎస్ఎస్ఎన్కి సంబంధించి బోధించాల్సినటువంటి బోధించేందుకు దాదాపు పదిహేను వందల స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు ఇప్పటికే పనిచేస్తున్న వారికి పదోన్నతులు తదితర వాటిపై సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి ఈ ఏడాది అత్యధికంగా హైదరాబాదులో మూడు వందల డెబ్బై మంది టీచర్లు విరమణ చేయనున్నారు మిడిచల్లో రెండు వందల అరవై ఖమ్మంలో రెండు వందల నలభై రంగారెడ్డి రెండు వందల పది సంగారెడ్డి రెండు వందలు నిజామాబాదులో నూట తొంభై మంది ఉన్నారు అతి తక్కువగా నారాయణపేటలో నలభై మంది రిటైర్ కానున్నారు రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు ఒక లక్ష ఇరవై రెండు వేలు కాగా ప్రస్తుతం ఒక లక్ష మూడు వేల మంది పనిచేస్తున్నారు అంటే పనిచేస్తున్న వారిలో ఈ సంవత్సరం త్రీ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ మంది రిటైర్ కానున్నారు మార్చి నెలాఖరులో మూడు వందల అరవై మంది పదవీ విరమణ చేయనుండగా జూన్లో అత్యధికంగా ఏడు వందల మంది విశ్రాంత ఉపాధ్యాయులుగా మారనున్నారు పదవి విరమణ చేయనున్న మొత్తం ఉపాధ్యాయుల్లో ఎనభై శాతానికి పైగా పురుషులే ఉన్నారు ఇప్పుడు రిటైర్ అవుతున్న వారంతా ముప్పై ఏళ్ల క్రితం నియమితులైన వారు ఈ సమయంలో మహిళలు ఉపాధ్యాయ కొలువుల్లో తక్కువగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి మొత్త మీద ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అనుబంధ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు గాను మరికొన్ని పోస్టులు కలిపి మెగా డిఎస్సి చేపట్టాలని ప్రస్తుత సర్కార్ నిర్ణయించింది కాబట్టి ఫిబ్రవరి మొదటి వారం లేదా ఈ ఆ ఫిబ్రవరి మొదటి వారంలోనే మనకి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఈ వార్తను బట్టి మనకు తెలుస్తుంది నెక్స్ట్ న్యూస్ మనం ఒకసారి చూస్తే డిప్యుటేషన్లు టీచర్ల డిప్యుటేషన్లు ఓడీలు రద్దు ఆదేశాలు జారీ చేసిన సర్కారు త్వరలో ఖాళీల భర్తీకి కసరత్తు ఎస్సీఆర్టీ ప్రక్షాళన షురు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఆర్టీ ప్రక్షాళన మొదలైంది ఏండ్ల ఆఫీసుల్లోనే పాతుకుపోయిన టీచర్లంతా ఇక నుంచి బడులకు పోవాల్సిందేనని సర్కారు ఆదేశించింది ఎస్సీఆర్టీలో రెండేళ్లకు మించి డిప్యుటేషన్ల కింద పనిచేస్తున్న టీచర్లు ఏడాదికి మించి ఓడీలను రద్దు చేసింది ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు ఫిబ్రవరి నాటికి ప్రక్రియను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన ఎస్సీఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిని ఆదేశించారు రద్దు రద్దయిన టీచర్లను స్కూళ్ళకు పంపించాలని సూచించారు ఎస్సీఆర్టీ అధికారులు సిబ్బంది కేవలం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ స్టడీస్ మెటీరియల్ ప్రిపేర్ ప్రిపేర్ చేయాలని స్పష్టం చేశారు కేవలం పర్యవేక్షణ సంస్థగా ఉండొద్దని ఆ పనిని ఎంఈఓలు డిఈఓలు డిఓ డిప్యూడీఓలు చేస్తారని పేర్కొన్నారు ఎస్సీఆర్టీలో నోటిఫికేషన్లు రాత పరీక్షలు లేకుండానే ఏండ్ల నుంచి వర్క్ డిప్యుటేషన్ ఓరల్ డిప్యుటేషన్ పేరుతో పదుల సంఖ్యలో టీచర్లు పనిచేస్తున్నారు ప్రొఫెసర్లు పనిచేయాల్సిన చోట హెచ్జీటీ స్థాయి టీచర్లను పెట్టి పనిచేయిస్తున్నారు గత ప్రభుత్వం ఎస్సీఆర్టీలోనే చాలామంది టీచర్లు ఉండడం జరిగింది దీనికి సంబంధించి త్వరలోనే ఎస్సీఆర్టీలో ఖాళీ అయిన పోస్టుల స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది మూడేళ్ల కాలపరిమితికి మించకుండా పారదర్శకంగా నోటిఫికేషన్ ద్వారా అర్హులైన వారిని తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ను కమిషనర్ను సర్కారు ఆదేశించింది ఖాళీల వివరాలు సేకరించి క్వాలిఫికేషన్లకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు రెడీ అయ్యారు నెల రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు మరొక వార్తను మనం చూసుకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ నిరుద్యోగుల్లో నిరుద్యోగుల ఆశతో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది గత ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మరో నా నాలుగు వేల ఎనిమిది వందల టీచర్ పోస్టులు రెండు వేల స్పెషల్ టీచర్లు వెయ్యి మోడల్ స్కూల్ టీచర్ పోస్టులు జత చేసి ప్రకటన ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు కసరత్తు చేప చేస్తున్నట్టు సమాచారం ఫిబ్రవరి మొదటి వారంలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండడం టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేనందున వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో ఆలోపే నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అనేది సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు ఈ వార్త ద్వారా తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వార్త వచ్చేసి నేడే జేఈఈ రాత పరీక్ష దేశవ్యాప్తంగా ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించేటటువంటి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ వన్ సంబంధించి జేఈఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షను ఈరోజు జనవరి ఇరవై నాలుగున నిర్వహించనున్నారు పరీక్ష నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఒక ప్రకటనలో పేర్కొంది ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థులు అడ్మింక్ అడ్మిట్ కార్డులు గుర్తింపు కోసం ఒరిజినల్ ఐడి కార్డును తమ వెంట తీసుకెళ్లాలి పరీక్షను రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు మొదటి షిఫ్ట్ ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు రెండవది మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ఈ పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి తేదీల్లో జరగనున్నాయి మొత్తం మీద ఈ రోజు నుంచి మనకు ఫిబ్రవరి ఒకటి వరకు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి తేదీ వరకు మనకు ఈ జేఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తీసుకెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పత్రాలు వచ్చేసి అడ్మిట్ కార్డు ఒకటి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం తీసుకెళ్ళాలి గుర్తింపు కోసం పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు ఓటర్ ఐడి పాస్పోర్టు డ్రైవింగ్ ఆధార్ కార్డు పాఠశాల గుర్తింపు కార్డు పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్ను తీసుకెళ్ళాలి జేఈఈకి సంబంధించి మెయిన్ ఎగ్జామ్ అనేది జేఈఈ మెయిన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పరీక్ష అనేది ఈరోజు జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఒకటి తేదీల వరకు మనకి ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది రైట్ అండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్